హాయ్ ఇప్పటిదాకా కనుక ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో నేను ఆల్రెడీ ఆల్ అబౌట్ స్టాండర్డ్స్ లేటెస్ట్ అచీవ్మెంట్స్ ఇన్ ద టెక్నాలజీ వైజ్ ఏదన్నా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేటెస్ట్ ట్రెండ్స్ గురించి ఇంకా కొద్ది ఇంకా డీటెయిల్స్ ఏమన్నా సెషన్స్ ఏమన్నా కావాలన్నా సో ఎక్కువ మంది అడిగితే కనుక సేమ్ కాన్సెప్ట్స్ కనుక ఎక్కువ లైక్స్ కనుక కమెంట్కి వస్తే కనుక ఒకవేళ ఎవరన్నా అడిగినప్పుడు సో నేను అవి వీడియోస్ చేసి తెలుగులో ఓన్లీ తెలుగులోనే చెప్తామని చెప్పి మెయింటైన్ ఇది వీడియో పెడుతున్నా. సో ఈ వీడియో వచ్చేసి నేను ఫ్యూచర్ ఫ్లాగ్స్ అంటే హౌ టు డీకపుల్ కోడ్ ఫ్రమ్ ది ఫ్యూచర్స్ అని చెప్పి, ఎందుకంటే మెయిన్ చాలామందికి హై లెవెల్లో ఏం జరుగుతుందో తెలియదు. ఏంటంటే మన డెవలప్మెంట్ టీం వస్తుంది, మనం డిప్లాయ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో పనిచేస్తుంటారు, మైక్రోసాఫ్ట్ లేకపోతే నెట్ఫ్లిక్స్ లేకపోతే ఫ్లిక్కర్ రకరకాల పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు వాళ్ళు మీ కంపెనీకి కొంత వర్క్ ఇస్తారు, వేరే కంపెనీలో కూడా అదే ప్రాజెక్ట్ ఉంటుంది, వాళ్ళు వేరే డెవలప్మెంట్ చేస్తుంటారు. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది, అసలు మీకు బ్రాడర్ పిక్చర్ అంటే పెద్ద పిక్చర్ అది హై లెవెల్లో వీళ్ళు ఎలా షేర్ చేస్తారో, వీళ్ళు మాట్లాడుకునే టెర్మినాలజీ ఎలా ఉంటుంది అని చెప్పి ఈ వీడియోలో చెప్తున్నా. సో బేసిక్గా ఏంటంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ ఏదన్నా కోడ్ కనుక చెక్ఇన్ చేసినప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే చాలా ఈ మధ్య రోజున ఫౌండేషన్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్, చాలా మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి, మల్టిపుల్ ప్లేసెస్లో వాళ్ళు చేస్తుంటారు, డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో చేస్తుంటారు, ఇండియాలో కొంతమంది లేకపోతే వేరే వేరే ఏషియా ఎపాక్లోని యూరప్లోని. సో ఇన్ని కంట్రీస్ ఒక ప్రాజెక్ట్ మీద సమగ్రంగా చేసినప్పుడే దానికి అచీవ్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్యారలల్గా కో వర్క్ అనేది జరిగిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టెలికామ్ క్లయింట్ అయినా ఎవరైనా సరే ప్యారలల్గా జరిగినప్పుడు అది ఎవెన్చువల్గా మెర్జ్ అవ్వాలి, ఒక కోడ్లోకి అది మెర్జ్ అవ్వాలి. సో ఇదంతా సపరేట్ బ్రాంచెస్లో ఉండి మళ్ళీ ఇదంతా మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కాంప్లెక్స్ చాలా టీమ్స్ కాంప్లెక్స్ ఫ్యూచర్స్ డెలివర్ చేస్తాయి, అవి మళ్ళీ కూర్చొని చేసుకోవడం లేవు, చాలా టైం తీసుకుంటుంది. సో టైం తీసుకుని ఫ్యూచర్ రిచ్ ప్రొడక్ట్స్ అనేవి చేస్తారు. సో ఇవన్నీ చేయాలంటే వీళ్ళు మెయిన్ యూజ్ చేసేది ఏంటంటే ఫ్యూచర్ ఫ్లాగ్స్. ఏంటంటే ఫ్యూచర్ ఫ్లాగ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ ఒక కంపెనీ ఉంది ఐబీఎం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐబీఎం ఒక ప్రాజెక్ట్ చేస్తుంది, అలాగే వేరే యాక్సెంచర్ వేరే ప్రాజెక్ట్ చేస్తుంది అదే ప్రాజెక్ట్. సో ఈ ఫ్యూచర్ ఫ్లాగ్ ఐబీఎంకి ఇస్తారు, ఇంకో ఫ్యూచర్ ఫ్లాగ్ యాక్సెంచర్ ఉంటుంది, ఇంకో ఫ్యూచర్ ఫ్లాగ్ విప్రోక్ ఉంటుంది, ఇంకో ఫ్యూచర్ ఫ్లాగ్ మైక్రోసాఫ్ట్ సంబంధించిన ఇంకేదన్నా ఉంటుంది, లేకపోతే అలా వేరే వేరే కంపెనీస్ అన్నీ ఒక ప్రాజెక్ట్ చేసిన ఫ్యూచర్ ఫ్లాగ్స్లో పెట్టుకుంటారు. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కావచ్చు, పెద్ద పెద్ద ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఫేస్బుక్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, నెట్ఫ్లిక్స్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, లేకపోతే ఫ్లిక్కర్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఇదంతా ఫ్యూచర్ ఫ్లాగ్స్ అనే కాన్సెప్ట్లోకి ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. అసలు ఫ్యూచర్ ఫ్లాగ్స్ అన్న ఏంటి, అసలు ఫ్యూచర్ టాగుల్స్ అన్న ఏంటి, ఫ్యూచర్ కంట్రోల్స్ అంటే ఏంటి? ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కోడ్ చేశారు, ఓకే, ఒక కోడ్ చేసిన తర్వాత మీరు టాగుల్స్ చేసుకుని మీకు సర్వర్లో పెట్టి మీరు చూపిస్తారు క్లయింట్కి. ఆ క్లయింట్కి చూపించిన తర్వాత ఇప్పుడు వేరే కంపెనీ నుంచి వేరే వర్క్ వస్తుంది, అలా వేరే కంపెనీ నుంచి వేరే వాళ్ళు డెలివరీ మేనేజర్స్ అన్నారు డెలివరీ చేయిస్తారు వర్క్ అంతా. సో ఇదంతా మనం ఫ్యూచర్ టాగుల్ ఉంటుంది, మళ్ళీ సపరేట్ ప్రాజెక్ట్ టాగుల్స్ ఉంటాయి. టాగుల్ అంటే ఏంటంటే కోడ్ ఉంది, రిలీజ్ డేట్ ఉంది, ఆ రిలీజ్ డేట్ లోపల మనం కోడ్ రెడీగా పెట్టుకుని టెస్ట్ చేసి టెస్టర్స్తో టెస్ట్ చేయించుకుని అప్పుడు దాకా ఆ కోడ్ నో పెడతారు, అంటే టాగుల్ నో పెట్టినప్పుడు అది మనకి వెబ్సైట్లో కనిపించదు. టాగుల్ టెస్ట్ పెట్టిన తర్వాతనే రిలీజ్ రోజున టాగుల్ టెస్ట్ పెడితే కనుక ఆ కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది క్లయింట్కైనా ఏదైనా ప్రొడక్షన్ మేనేజర్స్కైనా సరే ఎవరికైనా, అప్పుడు దాకా టాగుల్ నో పెడతారు. సో ఈ రకమైన మీ కోడ్ చాలామంది వాడుతున్నారు, ఈ స్ట్రాటజీ అదే ఇది వాడిన వాళ్ళకి చెప్తున్నారు. సో టాగుల్ నో పెడతారు, తర్వాత టాగుల్ ఎస్ పెడతారు. ఈ రకంగా ప్రతి కోడ్ అలా పెట్టినప్పుడు అది ఫీచర్ ఉంటుంది పైన, దానిపైన అనమాట. సో మీరందరూ మెయిన్ ఏంటంటే ఫీచర్సే వస్తాయి, ఫీచర్స్ని మనం డివైడ్ చేసుకుంటాము టీమ్స్లోకి, వాళ్ళు కోడ్ చేసి అదంతా ఒక ఫీచర్లోకి వస్తుంది. ఫీచర్ అంటే ఏంటంటే ఒక పెద్ద రిక్వైర్మెంట్ని మనం కోడ్ స్ప్లిట్ చేస్తూ ఉంటాం అన్నమాట, ఫీచర్ మెయిన్ ఫీచర్ని సబ్ కోడ్ని మనం డివైడ్ చేస్తూ ఉంటాం సో డిఫరెంట్ టీమ్స్కి. సో ఆ టీమ్స్ అన్ని చేసిన తర్వాత రిలీజ్ చేసిన తర్వాత అదంతా ఫీచర్కి ఒకటి లింక్ చేస్తాం. ఆ రకంగా ఎవ్రీ టీమ్
చాలా ఫీచర్స్ మీద పనిచేస్తూ ఉంటారు. సో మెయిన్ బిల్డింగ్ అయినా కూడా ఎన్ని ఫీచర్స్ చేస్తారని చెప్పి కొన్ని కొన్ని క్లయింట్స్ అయితే సపరేట్ ఫీచర్స్ మీద బిల్డింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఫీచర్స్ మళ్ళీ దీనికి ఒక టాగుల్ ఉంటుంది. సో ఈ టాగుల్ ఏంటంటే, సో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, అందరు ఫీచర్స్ అనేది చేసిన తర్వాత ఇదంతా క్లబ్ చేసి ఈ ఫీచర్ టాగుల్స్ ఉంటాయి. టాగుల్ లెస్ పెడితే కనుక మొత్తం అన్ని కాంప్లెక్స్ ఫీచర్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అవుతాయి మెయిన్ ప్రొడక్షన్లో. సో ఫ్లిప్పర్స్ ఉంటాయి, కొంతమంది ఫ్లిప్పర్స్ అంటారు కొంతమంది వాటిని, కొంతమంది ఫ్యూచర్ కంట్రోల్స్ అంటారు. సో ప్రాజెక్ట్ ప్రకారం ఈ కాన్సెప్ట్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనేవాళ్ళు ఇదంతా చాలా కండిషనల్ స్టేట్మెంట్ ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ వీటి ఫీచర్స్ మన కండిషనల్ స్టేట్మెంట్స్ వాడి ఈ సర్కమ్స్టాన్సెస్ ప్రకారం మన బ్రాంచెస్ ఏమైనా ఉన్నా ఈ బ్రాంచెస్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఫ్యూచర్ ఫ్లాగ్స్ గురించి ఇన్ డీటెయిల్గా ఇంకా ఇంకా ఎలాబరేటెడ్ కావాలంటే కనుక మీకు కమెంట్స్లో పెట్టండి. సో నేను తెలుసుకుని కొద్దిగా డీటెయిల్గా వీడియో పెడతాను చూస్తాను. సో మెయిన్ ఇప్పుడు ఏంటంటే ఫీచర్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, టైప్స్ ఆఫ్ ఫ్యూచర్ ఫ్లాగ్స్ అండ్ డెలివరీ ఉంటుంది, రిలీజ్ టాగుల్స్ ఉంటాయి. రిలీజ్ టాగుల్స్ ఏంటంటే, సో మెయిన్ ట్రంక్ బేస్డ్ డెవలప్మెంట్కి నేను వేరే వీడియో ఒకటి చేశాను ట్రంక్ బేస్డ్ డెవలప్మెంట్ మీద, అది కావాల్సినప్పుడు చూడండి. ట్రంక్ బేస్డ్ అంటే సింగిల్ బ్రాంచ్ మీద మొత్తం కోడ్ అంతా డిప్లాయ్ చేయడానికి వాడతాం అనమాట. సో రిలీజ్ టాగుల్స్ ఉంటాయి. రిలీజ్ టాగుల్స్ అంటే ఏంటంటే, మొత్తం రిలీజెస్ అన్నీ అయిపోయిన తర్వాత రిలీజ్ ఎస్ కొట్టినప్పుడు రిలీజ్ చేసిన ఫీచర్స్ అన్నీ కనిపిస్తాయి. రిలీజ్ టాగుల్స్ ఫస్ట్, సెకండ్ ఎక్స్పెరిమెంట్ టాగుల్స్ ఏంటంటే, చాలామంది మనం ఆర్ఎండీ చేస్తూ ఉంటారు, టెస్టింగ్ చేస్తూ ఉంటారు, ఇది వర్క్ అవుతుందా లేదా చూసుకుంటూ ఉంటారు. వాటికి మనం ఎక్స్ప్రెస్ ఇవన్నీ చూసుకుంటే ఎక్స్పెరిమెంట్ టాగుల్స్ ఉంటాయి, ఎస్ఆర్ నో పెట్టుకుంటాం అలాగే. నెక్స్ట్ పర్మిషన్ టాగుల్స్ ఉంటాయి. పర్మిషన్ టాగుల్స్ అంటే ఫీచర్ చేంజ్ అయినప్పుడు ఎస్ఆర్ నో, అది కొంతమంది ఫీచర్స్ చేస్తారు కానీ అవి రిలీజెస్ తర్వాత కనపడవు. సో కొన్ని కొన్ని తర్వాత మారిపోతుంటాయి, ఫిల్టరింగ్ జరుగుతూ ఉంటాయి హై లెవెల్లో. ఆ రకంగా కావాల్సినప్పుడు మన పర్మిషన్స్ ఎస్ఆర్ నో పెట్టుకుంటే పర్మిషన్ టాగుల్స్ పెట్టుకుంటాం అన్నమాట. సో ఈ రకంగా త్రీ టాగుల్స్ ఉంటాయి, ఎక్స్పెరిమెంట్ టాగుల్స్, రిలీజ్ టాగుల్స్ అండ్ పర్మిషన్ టాగుల్స్. సో దీని ప్రకారం ఫీచర్ ఫ్లాగ్స్ అనేది మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ టాగులింగ్ మెకానిజం అనేది ఇలా జరుగుతుంది. సో ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్, కొంతమంది ఈ టాగులింగ్ అనేది ఫ్రంట్ ఎండ్ యాంగులర్ కోడ్ అనేది చాలా చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మెయిన్ బ్యాక్ ఎండ్ ఎక్కువ కోడ్ పెట్టి అక్కడే టాగుల్స్ అనేవి ఎక్కువ వాడతారు, ఫ్రంట్ ఎండ్ చాలా తక్కువ మంది వాడతారు. కానీ కానీ సజెస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఫ్రంట్ ఎండ్లో కూడా మనం ఈ టాగులింగ్ అనేది యూజ్ చేయాలి. టాగులింగ్ మెకానిజం అనేది మనం యూజ్ చేయాలి. ఎందుకంటే కోడ్ డెలివర్ చేసినప్పుడు యూజర్ బ్రౌజర్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఫ్రంట్ ఎండ్ ప్లేసింగ్ టెక్నిక్, ఏదైనా అప్లికేషన్ డెలివరీ చేసినప్పుడు బైనరీ ఫార్మేట్ అన్న యూజర్స్ లోకల్గా ఇన్స్టాల్ చేసి రన్ చేయడానికి, సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫ్రంట్ ఎండ్ క్లయింట్ ప్లేస్మెంట్ కూడా ఉండాలి. నెక్స్ట్ బ్యాక్ ఎండ్లో మనకి ఎలాగో క్లయింట్ సర్వర్ నేచర్ ఉంటుంది. ఏంటంటే మెయిన్ ఈ టాగుల్స్ అన్ని యూజ్ చేసి మనం ఆప్షన్స్ తోటి ఈ బ్యాక్ ఎండ్లోని మనం టాగుల్ ఎస్ఆర్నా పెట్టుకుని ఈ ఫీచర్స్ అన్ని మనం రిలీజ్ చేస్తూ ఉంటాం, ఈ బిట్స్ ఆఫ్ పీసెస్ ఆఫ్ కోడ్. సో ఈ రకమైన ట్రాలింగ్ మెకానిజం అనేది ప్లేస్మెంట్లో ఉండాలి. సో అప్పుడు ఉంటే కనుక మనం ఈ ఫ్యూచర్ ఫ్లాగ్స్ తోటి మీ కంపెనీ నుంచి కోడ్ బయటకు వెళ్తుంది, అలా వేరే కంపెనీ నుంచి ఆల్ ఫ్యూచర్ ఫ్లాగ్తో బయటకు వెళ్తుంది, అలా అలా డిఫరెంట్ కంపెనీస్లో నుంచి ఆ ఫ్యూచర్ ఫ్లాగ్ చేస్తా పెట్టుకున్న తర్వాత అప్పుడు ప్రొడక్షన్లోకి వెళ్ళి అదంతా ఒక బిగ్ అప్లికేషన్ కింద రెడీ అవుతుంది. సో ఈ రకమైన ప్రాసెస్ అనేది ఇంప్లిమెంట్ అయి ఉంటుంది ఫ్యూచర్ ఫ్లాగ్స్తో. ఓకే, సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ లేటెస్ట్ ఆల్ ప్రాసెస్ రిలేటెడ్ ఆర్ టెక్నాలజీ రిలేటెడ్ అప్డేట్స్. థ్యాంక్ యూ.